ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో జరిగిన 2014 ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా, విభజన హామీల విషయమై తమ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా న్యాయం చేయలేకపోవడం మొన్నటి 2019 సార్వత్రిక ఎన్నికల్లో వారి ఘోర పరాజయానికి ముఖ్య కారణంగా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. వాస్తవానికి ఎంతో అనుభవజ్ఞులైన చంద్రబాబు గారు నవ్యాంధ్రకు ఎన్నో సొగసులు అద్దారని, అయితే రాష్ట్రానికి సంజీవని వంటి హోదా విషయంపై మాత్రం ప్రజలకు న్యాయం చేయలేకపోవడాన్ని మాత్రం ప్రజలు జీర్ణించుకోలేకపోయారని వారు అంటున్నారు. ఇక నూతన రాష్ట్రానికి సంబంధించి నవ్య రాజధాని అమరావతిని కూడా చంద్రబాబు కొంత అభివృద్ధి చేశారని, అయితే రాజధాని విషయమై రైతుల నుండి భూముల సేకరణ మాత్రం సరిగ్గా జరగలేదని అప్పట్లో కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. ఇక ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి రావడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, అలానే కేంద్రంలో మరొకసారి బీజేపీ అధికారాన్ని చేపట్టడంతో అప్పటి అమరావతి భూముల విషయంపై జరిగిన అవకతవకలపై వాస్తవాలు బయటకు లాగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ పాలనలో ప్రజలకు న్యాయం చేకూరేలా చూడటమే తమ ప్రభుత్వ ముఖ్యోద్దేశమని, ఆ విషయమే చంద్రబాబు గారు సహా టీడీపీ నేతలు ఎవరైనా సరే గత ప్రభుత్వ హయాంలో ఏమైనా మోసాలకు పాల్పడి ఉంటే వాటికి మూల్యం చెల్లించుకోక తప్పదని వైసీపీ నాయకులు అంటున్నారు. అంతేకాక ప్రధాని మోదీ కూడా ఆంధ్రపై ప్రత్యేక దృష్టి పెట్టారని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి జగన్ కు ఆయన అన్ని విధాలా సాయంగా ఉంటానని ముచ్చటించినట్లు సమాచారం. అయితే కేవలం అమరావతి భూముల విషయమై మాత్రమే కాక పలు ఇతర శాఖల్లోనూ అవినీతి జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని, అతి త్వరలో అటువంటి మోసాలపై దృష్టి పెట్టి అన్ని బయటకు లాగుతామనే భయంతో టోటల్ టీడీపీ లోపల వణుకుతూ తమ పార్టీ నాయకులపై లేనిపోని విధంగా తమపై నిందలు వేస్తున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అయితే కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్తున్న దానిని బట్టి చూస్తే చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగినట్లు పెద్దగా దాఖలాలు లేవని, అయితే ఎక్కడైనా ఏ శాఖలోనైనా జరిగినట్లు కనుక నిరూపణ అయితే మాత్రం వారు ఎంతటి వారైనా శిక్ష నుండి తప్పించుకోలేరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన ఈ అంశం రాబోయే రోజుల్లో ఎన్ని విధాలుగా మలుపు తిరుగుతుందో చూడాల్సిందే.